ఎంత స్పష్టంగా చెప్పు. అది పోతన తెలుగు పద్యాలు చాలా రాసినప్పటికీ కొన్ని చాలా ప్రముఖంగా మన జనపదంలో ఉన్నాయి, మన నోళ్ళల్లో నానుతూ ఉన్నటువంటివి. అది మన విజయవాడ అమ్మవారి గర్భాలయం పైన రాసి ఉంటుంది, మీ అందరికీ తెలుసు. ఏంటది? అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ, అందరికీ అది తెలుసు కదా. ఆ యొక్క పెద్ద అంత పెద్ద పద్యం చాలా అద్భుతంగా రాశారు. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ. అమ్మలగన్నయమ్మ అంటే మనకి సరస్వతి, లక్ష్మి, ఇంకా సరస్వతి, లక్ష్మి, దుర్గా అంటే పార్వతి. ఇక్కడ ముగ్గురమ్మల మూలం, అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చెనయమ్మ దన్నులో నమ్మిన వేల్పుల వేల్పుటమ్మల మనమ్మల నుండి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్దియుచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. అది పోతన గారి రచన. పోతన గారు పూజించిన అమ్మవారు శివుడు ఇక్కడ ఉన్నారు. ఆమె అమ్మలందరికీ అమ్మ, ముల్లోకాలకు మూలమైన, ముగ్గురమ్మలకు మూలమైన అమ్మ, అందరమ్మల కన్నా అధికురాలైన అమ్మ, ముక్కిడులైన రక్కసి మూకలను ఒక్కడించిన అమ్మ, నమ్ముకున్న వేల్పుటమ్మల నిండు గుండెల్లో నివసించే అమ్మ, దయోపనిధి అయిన ఆ అమ్మ దుర్గమాయమ్మ. ఇటువంటి దుర్గ మాయమ్మ ఆవిడ నాకు మహత్వ కవిత్వ పటుత్వ సంపదలను ప్రసాదించుగాక అని అడిగారు. అటువంటి మహానుభావులు పోతన గారు. ఇది చాలా తెలిసినటువంటి నానుడిలో ఉన్న పద్యం. అలాగే ఇంకొన్ని మనకు తెలిసినవి ఏంటివి, మన ఇందుగలడందులేడన్, ఏది ప్రహ్లాదుడు, ప్రహ్లాదుడు వాళ్ళ నాన్నతో చెప్పినటువంటిది, తెలుగులో చాలామందికి తెలుసు. ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన దానవాగ్రని వింటే. ఎక్కడున్నాడరా నీ హరి అంటే ఆయన చెప్పినటువంటిది ప్రహ్లాదుడు. అదొకటి చాలా. అలాగే చదువని వాడజ్ఞుండగు చదివిన సదసద్వివేక చతురత కల్గున్ చదువుగవలయును జనులకు చదివించలొద్దనార్యులొద్ద చదువుము తండ్రి. ఎక్కడ చదవాలి? ఆర్యులొద్ద. ఆర్యులంటే సివిలైజ్డ్ అని అర్థం. ఈ పనికిమాలిన సిద్ధాంతం, ఆర్య సిద్ధాంతం ఏదో ఉంది కదా, అలాంటి సిద్ధ కాదు. ఆర్యుడు మీన్స్ సివిలైజ్డ్ ఆర్యునొద్ద చదువు తండ్రి. అలాగే ఇలా చాలా ఉన్నాయి. ఇది ఎవరు చెప్తున్నారు? ప్రహ్లాదుడే చెప్పాడు. ఇలాంటి చాలా వాటిల్లో ఇంకా మనం చెప్పుకోవాల్సింది, ఇక్కడ శివుడి గుళ్ళో ఉన్నాం. చేతులారంగ శివుని పూజింపడేని నోరు నొవ్వంగ హరికీర్తి నుడుబడేని దయయు సత్యంబులోను గదలపడేని కలుగనేటి గిదల్లుల కడుపు చేటు. చేతులు జోడించి మనస్ఫూర్తిగా భక్తితో శివుడిని పూజించని వాడును, నోరారా ఆ విష్ణుమూర్తి సద్గుణాలను భక్తితో గానం చెయ్యని వాడును, ఇతర ప్రాణుల పట్ల దయలేని వాడును, నిరంతరం అసత్యం చెబుతూ సత్యవర్తనం ఆచరింపని వాడును, మానవ జన్మనెత్తి ఉపయోగం లేదు. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. మనం అందరం సినిమా కూడా తీశారు, అదేంటి సినిమా మీ అందరికీ తెలుసు, శ్రీ ఏంటిది మనందరికీ తెలుసు కదా, అలా వైకుంఠపురంబు లోపల ఆమూల సౌదంబుదాపల. ప్రసిద్ధమైనటువంటి పోతన పద్యాల్లో అతి ముఖ్యమైనటువంటివి, మనం అందరం నేర్చుకోవాల్సినటువంటివి ఎన్నో ఉన్నాయి. అన్నీ కాకపోయినా కొన్నైనా నేర్చుకుని మనం మన పిల్లలకి చెబుతూ మన పూర్వులు మనకి ఇచ్చినటువంటి ఈ గొప్ప భాగవత అమృతాన్ని మనం
కాపాడుకోవాలి. ఇది మొట్టమొదటిది తెలుగు భాగవతంలో, దానికోసం అని వెతుకుతున్నాను నేను చెప్పేసి వెళ్ళిపోదాం. ఆ ఒక్కదానికోసమే ఒక్కట చెప్పాలి. బెమ్మెర పోతన 15వ శతాబ్దానికి చెందినవారు. తల్లిదండ్రులు లక్కమాంబ, కేశవ. ఇతను సహజ కవి, సహజ పండితుడిగా పేరు పొందారు. రచనలు వీరభద్ర విజయం, భోగిని దండకం, భాగవతం, నారాయణ శతకం. పోతన తొలి రచన వీరభద్ర విజయం, అయితే గొప్ప రచనగా భాగవతం పేరు తెచ్చింది. వేదవ్యాసుడు రచించిన అష్టాదశ పురాణాల వరుసలో 5వదిగా పేరుగాంచిన భాగవతాన్ని పోతన తెలుగులో అనువదించారు. భాగవతంలోని భాగాలను స్కందాలు అంటారు. భాగవతంలో 12 స్కందాలు ఉన్నాయి. పోతన రాసిన భాగవత స్కందాల్లో కొన్ని, ఇది ఒక్క శ్లోకం, మనం పద్యం చెప్పేసుకుందాం. పలికెడిది భాగవతమట పలికించడు వాడు రామభద్దుండటనే పలికిన భవహరమగునట పలికెదవే రెండుగాద పలుకగనేలా. ఈ వీరి యొక్క రచనలో చాలా ఫేమస్గా జనంలోకి వెళ్ళినటువంటిది ఏంటంటే ఈ గజాన మోక్షం. అందులో కొన్ని పద్యాలు పెద్దవాళ్ళకైతే నోటికొచ్చు. మా నాన్నగారిని కూడా వారి అంత్యకాలంలో నేను అడిగి మరీ చెప్పించుకున్నాను. రసప్లావితం అది, చక్కటి తెలుగు మాటలతో పోతనాలిన పద్యాలు వినసొంపుగా ఉంటాయి. నిస్సహాయస్థితిలో గజేంద్రుడు విష్ణువుని ప్రార్థిస్తూ ఉంటాడు స్థూలంగా. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై, అదొకటి. లోకంబులు లోకేశులు లోకస్థులు దిగినడు దిన లోకంబగు, ఇది ఆయనదే. కలడందురు దీనులెడ కలడందురు పరమ యోగి గణముల పాలిన్, అలాగే సిరికింజప్పడు శంఖ చక్ర, ఇలాంటివి ఎన్నో వారు రచించి మన ఇదిగో వచ్చేసింది. సిరికింజప్పుడు శంఖ చక్రయుగముంచేదోయి సందీపడే పరివారంబను జీరడ భరగపతింబన్నింపడా కన్నికాంతర దమ్మిల్లంబు జక్కనొత్తడు వివాద ప్రోత్త శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి అయి. పరిగెత్తుకుంటూ విష్ణుమూర్తి ఈ గజేంద్రుని రక్షించడానికి వచ్చాడు. అప్పుడు కొంగుముడి ఎలా ఉందో చూసుకోలేదు, జుట్టుముడి ఊడిపోతుందో చూసుకోలేదు. ఆంధ్ర భాగవతంలోని పోతన 18 తెలుగు నాట ప్రాచుర్యం, ఎంతో ప్రాచుర్యం పొందిన ఘట్టం. లోకంబులు లోకేశులు ఇవన్నీ కూడా, ఇవన్నీ మనం చదువుకోవాలి, మన పిల్లలకు చెప్పాలి, వచ్చే తరాన్ని కాపాడుకోవాలి. ఇటువంటి మహానుభావులు పుట్టిన నేలలో మనం రాగలిగాం. ఇటువంటి వారి స్పృహ మన వాళ్ళకి లేకపోవడం దురదృష్టకరం. అయినప్పటికీ ఇన్నాళ్ళకి స్పృహ వచ్చినందుకు మనం ఇంతకెంత ఆనందించి వచ్చే తరాన్ని కాపాడుకుందాం. నీ పాద కమల సేవయు, ఇవన్నీ మనం చదివేసుకున్నాం, ఇంకా చదువుకోవాలి, ఎన్నో ఉన్నాయి. నేను చాలా చాలా సంతోషం, మనం వెళ్దాం. అలా వైకుంఠపురం దీనికోసం వెతుకుతున్నాను నేను, దొరికిందా? అలా వైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌదంబుదాపల మందారవణాంతరామృత పాతేందు తోవలోత్పల పర్యంక. వీడి చూడు ఏదో రాశారు వీడు. అలవైకుంఠపురం అద్భుతమైనటువంటి, మన అలవైకుంఠపురం అంటే సినిమా గుర్తొస్తుంది, దురదృష్టకరం. ఆ సినిమాలో కూడా ఆ పద్యం ఉంది, ఆనందకరం. అలా వైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌదంబుదాపల మందార వనాంతరామృత సరప్రాతేంద్ర కాంతోపలోత్పల పర్యంకరమా వినోది గుణాపన్న ప్రసన్నుండు విఫల నాగేంద్రము పాహి పాహి అన గుయ్యాలించి సంభ్రంబియై. అది అటువంటి విష్ణువుని ఆయన ప్రార్థిస్తున్నాడు. మనం వెళ్ళిపోదాం. నేను శ్రీ పోత బ్రహ్మేర పోతనామాతృ వారికి, శ్రీ తారామచంద్రమూర్తి భగవానికి జై శ్రీరామ్. ఇది బెమ్మెర పోతన గారు పూజించిన రాములు వారి గుడి. అయితే ఇప్పుడు సమయం లేకపోవడము, మరో కారణం ఏంటంటే ఈ గుడి క్లోజ్ అయి ఉంది. అది మళ్ళీ మళ్ళీ పునఃప్రతిష్ఠ అయినటువంటిది. మనం కూర్చుని ఎన్నో రాములు వారి పద్యాలు చెప్పుకోవాలి, చాలా చిన్నగా ఉంది, దురదృష్టకరం.
ఏదో నామమాత్రంగా ఉంది గుడి, మనం మరోసారి వచ్చి ఈ రాముడి వారిని సేవించుకోవాలి. ఎంత పెద్ద గుడి ఉండాలి, ఆయన రాముడే వచ్చాడే ఆయన కోసం, అంత గొప్పవాడి కోసం, అంత గొప్ప రామచంద్రమూర్తికి ఎంత గొప్పగా ఆలయం ఉండాలి, ఇదంతా ఎంతో అభివృద్ధి చెందాలి. కోరుకుందాం, ఆ రాముడిని ప్రార్థిద్దాం, మళ్ళీ పునర్వైభవం రావాలి. ఈ బెమ్మరికి వస్తుంది, 100 కోట్లు ఇచ్చారట ఈ దేవాలయాన్ని, ఈ గొప్ప గొప్ప వాళ్ళు పుట్టినటువంటి ఈ నేలని మనం కాపాడుకోవాలి, కాపాడుకుందాం. హిందువులందరూ ఐకమత్యంగా ఉందాం, ఈ దేశాన్ని ధర్మాన్ని కాపాడుకుందాం. జై బెమ్మర పోతనామాతుల వారికి జై. ఇంక వెళ్ళిపోవాలి.